సీతా గ్రామాలన్నీ తిరుగుతూ పొలాలలో విత్తనాలు నాటడంలో రైతులకు సహాయం చేస్తూ గడుపుతూ ఆ విషయాన్ని మనసు నుంచి తీసివేసింది. మహారాజు కొత్త రకం నాగలిని తయారు చేసి దున్నటము విత్తటము తేలికగా వేగంగా శ్రమ లేకుండా చేశారు. ఇప్పుడు సీత కూడా అదే నేర్చుకోవాలనుకుంటుంది. స్వయంవరానికి ముందు ఒకరోజు నన్ను సోమను తీసుకొని దగ్గరలో ఉన్న పొలానికి వెళ్ళి వారికి దున్నటంలో సహాయం చేయాలని ఉంది అని చెప్పింది. వాళ్ళు తీవ్రంగా నిరోధించారు. ఈ కష్టమైన పనికి మహారాజును అనుమతించటం అన్నది ఒక విషయం, కానీ రాకుమారిన ఇది పూర్తిగా వేరే విషయం. కానీ మాత ఊరుకోకుండా పదే పదే అభ్యర్థించి వారిని ఒప్పించింది. వర్ణనాతీతమైన శక్తితో ఆమె ఎక్కువ కష్టపడకుండానే మోకాళ్లపై కూర్చొని చేతులతో నేలలోకి లోతుగా తవ్వసాగింది. ఆమెకు సహాయం అవసరమేమోనని నేను సోమ గబగబా పరిగెత్తాము. కానీ అటువంటి అవసరం ఏమీ లేదు. సోమ, చూడు, భూమాత వైపు చూడు. ఆమె మనకు ఇచ్చిన బహుమతి చూడు. ఈ నేలలో అనారోగ్యాన్ని నిరోధించి మన శరీరాలను చక్కగా ఉంచే ముఖ్య ప్రాణం ఉంది. మనం చూడటం కానీ తాకటం కానీ చేయలేని శక్తి ఉంది. మనం మన నేలను స్వచ్ఛంగా ఉంచుకున్నంతకాలం అనారోగ్యం దరిచేరదు. ఇది భూమాత వరం అంటూ చేతుల నిండా నల్లటి మట్టిని తీసుకొని బొగ్గలను రుద్దుకొని మనకు జీవితాన్ని ఇచ్చే ఈ నేలను ముద్దాడినప్పుడు ఆమె ముఖం వెలిగిపోయింది. మనకు ఆహారాన్ని అందించి జీవితాన్ని నిలిపి ఉంచే దాన్ని గురించి మనం ఎంత తక్కువ ఆలోచిస్తున్నాం, ఆమె గుణిగింది. ఆమె ఇచ్చిన ఈ నిధిని మనం ఏమైనా మెచ్చుకుంటున్నామా? సీత తన చేతిలోని మట్టిని వదిలి నిలబడింది. సుదూర తీరంలోకి చూస్తూ, అతను ఇక్కడే ఉన్నాడు, ఆ ఉనికి నాకు తెలుస్తుంది అని నెమ్మదిగా అన్నది. ఆ తర్వాత మళ్ళీ దున్నటానికి వెళ్ళింది. ఆమె తన పని పూర్తి చేసిన తర్వాత సీత తనను సహాయం చేయటానికి అనుమతించినందుకు ఆ రైతుకు కృతజ్ఞతలు తెలిపి తాను పొలములో ఉండగా అక్కడ ఆగిన రథం గురించి ఆరా తీసింది. అది అయోధ్య నుంచి వచ్చిన ఇద్దరు రాకుమారులది. వారు తమ గుర్రాలకు నీటిని అడగటానికే ఇక్కడ ఆగారు అని చెప్పాడు. అయోధ్య, సీత తనలో తాను గొణుక్కుంటూ ఆలోచనలో పడింది. అవును, ఆ రాకుమారులలో ఒకరు మీరు పొలములో ఉండటాన్ని గుర్తించి నేల దున్నుతూ ఉన్న స్త్రీ గురించి అడిగారు. ఆయన తాను అటువంటి నాగలిని ఎప్పుడూ చూడలేదని, లేదా ఒకనొక స్త్రీ అటువంటి ఉపకరణాన్ని ఉపయోగించగలదని ఊహించలేదని చెప్పాడు. నువ్వు అతనికి ఏం చెప్పావు? నేను అతనితో ఆ దున్నేది రాకుమారి సీత అని చెప్పాను. అతను ఎంతో ఆశ్చర్యపోయినట్లు కనిపించాడు. కానీ నవ్వి, ఆ విధమైన పని చేయగలిగిన స్త్రీని కలుసుకోవాలని తనకు ఎంతో ఆసక్తిగా ఉందని చెప్పాడు. ఆయనకు మన రాకుమారి తెలియదు అని స్పష్టమవుతుంది అని రైతు ఆప్యాయంగా చెప్పాడు. అతని మాటలు విన్న వెంటనే మాత శరీరానికి రెక్కలు వచ్చినట్లు కదిలింది. ఆమె సోమవైపు తిరిగినప్పుడు వారిద్దరి మధ్య ప్రసరించిన చూపును నేను చూడగలిగాను. ఆమె ఎదురు చూస్తున్న వ్యక్తి అయోధ్య రాకుమారుడు అయి ఉండవచ్చు అనుకున్నాను. రాత్రి భోజనం సమయంలో సునయన మాత మాతను నాగలి ఉపయోగించే విషయంలో వేళాకోళం చేసింది. రైతులకే కష్టమైన విషయమైన నాగలిని ఉపయోగించటం అనేది మా కుమార్తెకు ఎలా సాధ్యమైంది? మహారాజు మాత వైపు తిరిగి, చెప్పు తల్లి, నువ్వు ఆ పనిని ఎలా చేయగలిగావో ఆమెకు చెప్పు అని కొంటెగా అన్నాడు. అది మనస్సుకు చెందిన విషయం అమ్మ. దానికి అవసరమైన శక్తి నా శరీరానికి లేదు, కానీ నా మనసు ఆ బలహీనతను అధిగమించింది. అది నా శరీరానికి ఏం చేయాలో సూచించింది. శరీరం దాన్ని అనుసరించింది. అది తండ్రిగారు నాకు ఇచ్చిన శిక్షణ. సునైనా మాత తన తల పట్టుకొని, మొత్తం రాజ్యమంతా ఈ విషయం గురించే మాట్లాడుకుంటూ ఉంటుందని నాకు తెలుసు అంది. మధ్యలో ఊర్మిళ కల్పించుకొని, తాను అప్పటికే అయోధ్య రాకుమారులు రావటం గురించి పరిచారకుల ద్వారా విని ఉండటం వలన, మరి అయోధ్య నుంచి వచ్చిన రాకుమారులు అంది. వాళ్ళు వచ్చారా? సునయన మాత ఆశ్చర్యంగా అడిగింది. దశరథ మహారాజు వారు దూరంగా విశ్వామిత్ర ఋషి ఆశ్రమంలో ఉన్నారని తెలియజేశారు కదా. వారు వేరే లక్ష్యంతో మహాదేవుని విల్లును చూడడానికి వచ్చినట్లు ఉంది. కానీ నిస్సందేహంగా స్వయంవరంలో పాల్గొంటారు. ఆయన సీతనే తదేకంగా చూస్తూ ఆమె శరీరంలో వస్తున్న వణుకును గమనిస్తూ అన్నారు. మాత తన భావాలు బయటపడనీయకుండా ఎటో చూసింది.
అకస్మాత్తుగా సీత పొలం దున్నుతుండగా రాకుమారులు చూశారు అన్న విషయం సునైనా మాతకు తట్టింది. ఆమె ముఖములో ఆందోళన తొణికిసలాడింది. సీత, నువ్వు దున్నుతూ ఉండగా వాళ్ళు చూశారు, వాళ్ళు ఏమనుకుంటారు? మాత ఏమీ మాట్లాడలేదు. వాళ్ళు మనకు ఎంత అద్భుతమైన కుమార్తె ఉందో అనుకుంటారు, మహారాజు గబగబా సమాధానం చెప్పారు. సీతను గెలుచుకోవాలనుకున్న వారెవరైనా ఆమె ఎవరో తెలుసుకోవటం, ఆమె జ్ఞానాన్ని గౌరవించటం అవసరం. నాకు సంబంధించినంత వరకు అదొక్కటే కావలసింది. అలాగైతే శివుని విల్లు లేపటం అన్న పరీక్ష ఎందుకు? అమ్మ, విల్లు ఎత్తటానికి కావలసింది బలం కాదు, అంది సీత. నేను చిన్నపిల్లగా ఉన్నప్పుడే దానిని ఎత్తాను. మహాదేవుడు అనుమతించిన వారే ఆ విల్లును ఎత్తగలరు. ఆయన ఇచ్చ మాత్రమే నడుస్తుంది, అదే అవసరమైంది. మహారాజు నవ్వారు. ఆయన ఈ విషయం ఎప్పుడూ సీతతో చెప్పలేదు, కానీ అది ఆమెకు తెలియటం ఆయనకు ఎంతో నచ్చింది. కేవలం బలం మాత్రమే ఆమెకు కాబోయే భర్తను నిర్ణయించదు, మహాదేవుని ఇచ్చ అదే సీత ఇచ్చ అని కూడా ఆయనకు అర్థమవుతుంది. సీతారాములు మొదటిసారిగా ఒక ఆలయం వద్ద కలుసుకున్నారు. శ్రీరాముడు ఆలయ సౌందర్యం గురించి విని దర్శించటానికై వచ్చాడు. మిథిలా నగరపు వృక్షాల గుండా కొండలపైగా వస్తున్న అలౌకిక గానానికి ఆకర్షితుడయ్యాడు. అది ఆయన ఇంద్రియాలకు దేవగానములాగా వినిపించింది. మాత సుందరమైన దుస్తులు ధరించి ఇద్దరు సేవకులు ఉషా రోహణ పూజకు పూలు పండ్లు తెస్తుండగా సోమతో కలిసి గుడికి వెళ్ళింది. సీత పార్వతీదేవి విగ్రహం ముందు హారతి ఇస్తుంది. వారు అతను సమీపించటం చూడలేదు. కానీ హారతి పూర్తయ్యేసరికి మాత స్వరం మరింత మందరంగా మారటం గమనించారు. ఆమె హారతి పూర్తి చేసి వెనుకకు తిరిగినప్పుడు అతను తనకు కొన్ని అడుగుల దూరంలో నిలబడి ఉండటం గమనించింది. పరిచారికలు కూడా అయోధ్య రాకుమారుల ఉనికిని గుర్తించారు. మాత కొన్ని నిమిషాల పాటు బిగుసుకుపోయింది. వారికి తమ మాత ఈ లోకములోనే ఉందో లేదో తెలియలేదు. ఇద్దరు రాకుమారులలో పెద్దవాడు కూడా బిగుసుకుపోయినట్లు కనిపించాడు. ఎవరూ మాట్లాడలేదు, ఎవరూ కదలలేదు. ఆ రాకుమారులలో చిన్నవాడు మౌనం ఛేదిస్తూ తాను లక్ష్మణుడననని, అతను తన అన్న రాముడని పరిచయం చేసుకున్నాడు. ఊర్మిళ తనను సీతను పరిచయం చేస్తూ బదిలిచ్చింది. అప్పటికీ అయోధ్య పెద్ద కుమారునికి మాతకు మధ్య మౌనమే ఉంది. అయితే వారు పరస్పరం తదేకంగా చూసుకోవటం మానలేదు. వారిద్దరి మధ్య ఏం జరుగుతుందో ఎవరికీ తెలియలేదు. ఎట్టకేలకు శ్రీరాముడు, అయితే నువ్వు రాకుమారి సీతవు, నిన్న నేను నిన్ను పొలంలో చూశాను. నువ్వు మట్టి తీసుకొని నీ బుగ్గలకు ఎంతో సున్నితంగా, ఒక తల్లి తన పిల్లను హత్తుకున్నట్టుగా రాసుకోవటం దూరం నుంచి చూశాను. అవును, అది నేనే. మేము విదేహ ప్రజలకు భూమాతను ప్రేమించి గౌరవించటం బోధిస్తాం. ఆమె మా శక్తికి మూలం, సున్నితంగా బదులు పలికింది. నాకు ఈ పద్ధతులు నేర్చుకోవటం ఇష్టం. దానివలన నేను ఈ జ్ఞానాన్ని అయోధ్యకు మొత్తం కోసల సామ్రాజ్యానికి అందించగలుగుతాను. ఇంతలో గుడి వెనుక నుంచి ఒక స్వరం వేగంగా దూసుకువచ్చి, మా జ్ఞానాన్ని మీతో పంచుకోవటం మాకు ఆనందదాయకం, అంది. ఆ వెనుక మహారాజు ముందుకు వస్తూ, దశరథ మహారాజ పుత్రులైన మిమ్మల్ని ఆహ్వానించడానికి నేనెంతో సంతోషిస్తున్నాను అని ఆనందం ఉప్పొంగుతూ పలికాడు. జనక మహారాజు వారిని సగౌరవంగా పలకరించిన తర్వాత ఆయన, రామ, నీ పేరు ప్రతిష్టలు నీకంటే ముందే ఉన్నాయి. మిథిల అంతటికీ నీ చర్యలు తెలుసు. నువ్వు మా రాజ్యానికి రావటం మాకెంతో గౌరవప్రదం. మా వ్యవసాయ విధానాలు నీతో పంచుకోవటం నాకెంతో ఆనందం. ఆ రాత్రి రోహణ ఉషా సోమలతో పాటు నేను సాయంత్రం భోజనం వడ్డిస్తున్నాను. సునైనా మాత మమ్మల్ని నవ్వుతూ ఆపింది. మీరందరూ ఈవేళ ఆలయంలో అయోధ్య నుంచి వచ్చిన రాకుమారులను చూశారని విన్నాను. ఆ క్షణంలో అక్కడ ఉండే అదృష్టం నాకు లేదు. వాళ్ళు ఎలా ఉన్నారు? సీత నాకేమీ చెప్పలేదు. వారి గురించి అడిగినప్పుడు సీత మహారాజు మౌనంగా ఉన్నారు, అంది. అందరి కళ్ళు సీత వైపు తిరిగాయి. ఆమె ఆ సంభాషణతో తనకు సంబంధం లేనట్లుగా తింటూ ఉంది. మొదట రోహణ బదిలిస్తూ, మహారాణి, నేను ఆ విధమైన దారిద్ర్యం ఉన్న మనిషిని ఇంతవరకు చూడలేదు. ఆ పెద్ద రాకుమారిని భుజాలు చేతులు వజ్రంలాగా ఉన్నాయి, అంది. ఉషా మాట్లాడుతూ, అంతటి సౌందర్యం నేను ఎప్పుడూ చూడలేదు, వినలేదు. నేను క్షణమాత్రం అతని ముఖాన్ని చూసినప్పుడు పరిపూర్ణంగా రూపొందిన ముఖ కవళికలు తీర్చిదిద్దినట్లుగా ఉన్నాయి. సునైనా మాత ఆమెను మరింత వివరణ కోసం నొక్కి అడిగింది.
కానీ ఆమె ఇంకేమీ చెప్పలేకపోయింది. మరి నువ్వేమంటావు మీనాక్షి? సునయనమాత అడిగింది. నేను అప్పుడు అక్కడ లేనని చెప్పటానికి విచారిస్తున్నానమ్మా. సోమ వైపు తిరిగి ఆతృతతో, అతను ఎలా ఉన్నాడు, నీకు ఏమనిపించింది అని అడిగింది. సోమ బదులు ఇవ్వకపోయేసరికి మహారాణి రెట్టించింది. చెప్పు సోమ, వాళ్ళందరూ రాకుమారులలో పెద్దవాడైన రాముడి గురించి చెప్పుతున్నట్లున్నారు, అతను నీకు ఎలా కనిపించాడు? మహారాణి, నన్ను మన్నించండి, మీ ప్రశ్నలకు ఎలా జవాబు చెప్పాలో నాకు తెలియటం లేదు. ఏమిటి నువ్వు అనేది, అప్పుడు నువ్వు కూడా ఉన్నావు కదా అడిగింది రాణి. మహారాణి, అతని రూపము నుంచి వెలువడుతున్న కాంతి నన్ను గుడ్డిదానిని చేసింది. ఆ కాంతి ఎంతో తీవ్రంగా ఉంది. నేను నా కళ్ళను వేరే వైపుకు తిప్పుకోవలసి వచ్చింది. మాత తన భోజన పదార్థాలను పక్కన పెట్టి ఆ మాటలన్నీ వింటూ ఉంది. ఇప్పుడు హఠాత్తుగా కల్పించుకుంటూ నవ్వుతూ, సోమ కూడా నేను చూసిందే చూస్తుంది, కానీ సోమ, నువ్వు ఆ కాంతిలో స్థిరంగా చూడటం నేర్చుకోవాలి. అలా చేస్తే నేను చూసినట్లే నువ్వు కూడా అతని రూపాన్ని చూసి ఉండేదానివి. ఎప్పుడూ కాంతి నుంచి దూరంగా చూడకు. నేను కూడా తిరిగి ఉండేదానిని కాదు, కానీ అతనిని మళ్ళీ చూసినప్పుడు నేను అతని రూపాన్ని, మానవ రూపాన్ని చూశాను మాత అంటూ సునైనా మాత వైపు చూస్తూ ఆమె కొనసాగించింది. అతనిని ఎలా వర్ణించాలో నాకు నిజంగా తెలియదు. అతని శక్తి గురించి రోహణ చెప్పింది వాస్తవమే. అతను మన మహారాజు అంత పొడవు లేడు, కానీ ఛాతి విశాలంగా ఉండి ప్రతి కండరము దృఢంగా ఉంది. అలాగే అతని సౌందర్యం గురించి ఉషా చెప్పింది కూడా నిజమే. అతని ముఖ కవళికలు ఎంతో తీర్చిదిద్దినట్లుగా ఉన్నాయి. పొడవైన, సన్నగా చెక్కినట్లున్న ముక్కు, నిండైన పెదవులు, ఆయన మేని ఛాయ మాతకు వలనే ఉంది, కానీ కొంత బంగారు వర్ణం కలిసినట్లు ఉంది. వెంట్రుకలు సన్నగా, ఒత్తుగా భుజాల వరకు ఉన్నాయి. అతని నడకలో హూందాతనం ఉంది. ఆయన కళ్ళు వర్ణనాతీతంగా మన మాత కళ్ళ వలే ఉన్నాయి. ఆమె మాటలకు సీత నవ్వి, సోమ, నువ్వు అతని బాహ్య రూపాన్ని మాత్రమే వర్ణించావు అంది. సోమ కొన్ని నిమిషాలు మౌనంగా ఉండి తర్వాత, ఆయన అలా కనిపించారు, ఎంతో కలుపుగోలుగా, అనేకమంది రాకుమారులలాగా, అతిశయంతో దూరంగా కనిపించకుండా మనకు చెందినట్లు నమ్రతగా ఉన్నారు. అయితే ఆయనను వర్ణించటం అసాధ్యం, ఆమె నిదానంగా అంది. సీత తన తల్లి వైపు తిరిగి, అమ్మ, అతను ప్రతి ఒక్కరికి వేరుగా కనిపించడు, ఇక నీకు ఎలా కనిపిస్తాడో నువ్వే చూసి తెలుసుకో అంది నవ్వుతూ. వాళ్ళు ఇది చర్చించుకుంటుండగా నాకు ఇంతకు ముందు జరిగిన సంభాషణ ఒకటి జ్ఞాపకం వచ్చింది. అయోధ్య రాకుమారులు మిథిలకు రాకముందు ఒకనొక రోజు రాత్రి భోజనం వద్ద సునయనమాత శ్రీరాముని విజయాల గురించి, ఆయన ధైర్య సాహసాల గురించి, తాటకి అనే రాక్షసిని సంహరించడం గురించి చెప్తుండగా సీత ముఖములో కోపం కదలాడింది. అది చూసిన మహారాజు, ఎందుకలా నిరసిస్తున్నావు సీత అని అడిగారు. అంతటి హింస అవసరమా? అందులోనూ ఒక స్త్రీ పట్ల అలా ప్రవర్తించటం ప్రకృతి నియమాలకు విరుద్ధం కాదా? అందరి కళ్ళు ఆశ్చర్యంగా మాత వైపు తిరిగాయి. అయితే మహారాజు స్థిరంగా, నేను రాముడు చేసిన ఏ చర్యను ఎప్పుడూ ప్రశ్నించను అన్నారు. ఆయన చేసిందంతా ఆ మొత్తం ప్రాంతం కోసం. మాత దానిని రెట్టించలేదు, కానీ ఆమె ఆ మాటలతో సంతృప్తి పొందలేదు అని ఆమెను చూస్తే తెలిసింది. మహారాజు వెంటనే సంభాషణను, భర్త గౌతమ మహర్షితో శపించబడిన అహల్యకు రాముడు విముక్తి కలిగించటం వైపు మరల్చాడు. ఈ కథ ప్రాచుర్యంలోనే ఉంది. సౌందర్యవతి అయిన అహల్యను దేవతల రాజైన ఇంద్రుడు వంచనతో లోబరుచుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న గౌతముడు అమాయకురాలైన అహల్యను రాయిగా మారమని శపించాడు. విదేహలోని ఏ ఋషికి ఆమె వద్దకు వెళ్ళి విముక్తి కలిగించే ధైర్యము, శక్తి లేదు. ఆ శాపాన్ని వెనుకకు తిప్పే శక్తి ఎవరికి ఉంటుంది సీత అని అడిగారు. అయినా రాముడు తన తల్లి వద్దకు వెళ్ళినట్లుగా ఆమె వద్దకు వెళ్ళి శాప విముక్తిరాలిని చేశాడు. అంతకంటే కరుణ వేరే ఏదైనా ఉందా? సీత హృదయం ద్రవించింది. అది చాలా గొప్ప చర్య. ఆమె తప్పేమీ లేకపోయినా అహల్య అన్యాయంగా శపించబడింది. ఈ కథలో జరిగింది జరిగినట్లుగా చెప్పబడలేదు. అయితే రాముడు ఆమెకు విముక్తి కలిగించటం అనేది ముఖ్యమైన విషయం. ఒకనొక శాపాన్ని వెనక్కు మరల్చడం అనేది ఎంతో అరుదైన విషయం. ఋషులకు కూడా ఇది అసాధ్యం. ఋషుల శాపాలు అమాయకులపై ఎలా పనిచేస్తాయో మళ్ళీ మనం చూశాం.
ఎంతో నిర్మలమై వివేకం కలిగి స్వయంగా ఋషి అయిన వ్యక్తే అంతగా వంచించబడటం ఎంత బాధాకరం. ఏదో ఒకరోజు ఎవరో ఒకరు దీనిని సరి చేస్తారు సీత. ఋషులు తమ శక్తిని దుర్వినియోగం చేయటం పెరుగుతూ ఉండటం మనం గమనిస్తున్నాం. ఇప్పుడు అది అంతమయ్యే సమయం ఆసన్నమై ఉంటుంది అన్నారు మహారాజు. అప్పుడు నేను ఈ సంభాషణ జ్ఞాపకం చేసుకున్నప్పుడు తాటకిని వధించటం అనేది అయోధ్య రామునిపై సీతకు గల అభిప్రాయాన్ని మార్పు చేస్తుందేమో అనుకున్నాను. అదృష్టవశాత్తు అలా జరగలేదు. అనేకానేక తరాలుగా మహాదేవుని విల్లు రాజప్రాసాదపు ఆలయంలో ఉంచబడింది. కాలక్రమంలో రాజమందిరం పునర్నిర్మించబడి విస్తరించబడినా ఆ విల్లు మాత్రం తరతరాలుగా ఉన్నచోటే ఉంది. అది మా రాజ్య చరిత్రలో భాగం. భూమిపై పరశురామని కార్యం ముగిసిపోయినప్పుడు ఆ విల్లును జనక మహారాజు పూర్వీకులకు ఆయనే స్వయంగా ఇచ్చారని రాజ్యంలో ప్రతి వారికి తెలుసు. ఇది దుష్ట క్షత్రియ సంహారానికై విష్ణువు ఆరవ అవతారమైన పరశురామునికి మహాదేవుడు స్వయంగా ఇచ్చిన విల్లు. ఆ క్షత్రియులు తమ సరిహద్దులు దాటి ప్రతి చోట సంక్షోభాలు సృష్టించేవారు. ఆ పని పూర్తయినాక విదేహ రాజ్యంలో మాత్రమే ఆ శక్తి దుర్వినియోగం అవ్వదు అని, వారు దానిని ఆరాధిస్తారే తప్ప యుద్ధాలకు వాడరు కనుక ఆ విల్లును వారికి ఇస్తున్నాను అని పరశురాములు వారు తెలిపారు. మా రాజ్యం యుద్ధాల మీద ఆధారపడక ధర్మబద్ధంగా నడుస్తుందని ఆయన ముందే చూసి చెప్పారు. మేము విస్తరించం, శక్తి పెంపొందించుకోం, ప్రక్కరాజ్యాలను ఆక్రమించుకోం, సైన్యంపైన యుద్ధాలపైన పెట్టుబడి పెట్టం. వాటన్నింటినీ మించి మాకు ఋషుల వివేక సంపద ఉంది. విచక్షణ కలిగిన రాజులతో పాలించబడతాం. మహాదేవుని విల్లు ఎత్తి ఎక్కుపెట్టగలిగిన వారే సీతకు యోగ్యుడైన వ్యక్తి అని మహారాజుకు ధ్యాన సందేశం వచ్చింది. అప్పుడే ఆయనకు మార్పు సంభవిస్తుందని తెలిసింది. ఆ విల్లును ఎత్తగలిగిన వారు తనతో మిథిలా నగరపు ఆభరణమైన సీతను మాత్రమే కాక రాజ్యపు రక్షణను, వింటి శక్తిని కూడా తీసుకువెళతారు అని ఆయనకు తెలుసు. అప్పటి నుంచి విదేహ పతనం ఆరంభమవుతుందని తెలిసినా ఆయన వ్యాకుల పడలేదు. కాలానుగుణంగా రాజ్యాలు వస్తాయి పోతాయి. విదేహ ప్రపంచానికి ఎంతో దోహదం చేసింది చేస్తుంది. అయితే భవిష్యత్తు నాగరికతలకు పునాది వేయటం దాని గమ్యం కాదు. ఆయనకు ఇది తెలిసిన తర్వాత వేరే ఆలోచన, శ్రద్ధ పెట్టకుండా దానిని ఉన్నది ఉన్నట్లుగా అంగీకరించారు. స్వయంవరం సమయం వచ్చింది. ఆర్యవర్తం నుంచి రాజులు, మహారాజులు అనేక మంది దీనిలో పాల్గొనటానికి వచ్చారు. మేము ఆ ఏర్పాట్లు చూడటంలో తీరిక లేకుండా ఉండి మాత యొక్క వ్యక్తిగత అవసరాలు తీర్చవలసి వచ్చినప్పుడు తప్ప ఆమె వద్దకు వెళ్ళటం లేదు. స్వయంవర ఫలితం పట్ల పరివార కృత్యాలలో ఉన్న వాళ్ళెవరమూ ఆశ్చర్యపడలేదు. ఆలయంలో సీత రామునితో కలిసింది అని మొదటిసారి విన్ననాటి నుంచి మేము ఆయనే ఆమె భర్తగా నిర్ణయించబడవచ్చు అని ఊహించాము. కానీ పోటీలో ఏం జరుగుతుందో అన్న ఉత్కంఠ మాలో ఇంకా ఉంది. ఏర్పాట్లు జరుగుతున్నప్పుడంతా మాత ప్రశాంతంగా, నిశ్చలంగా ఉంది. మిగిలిన రాజులు విల్లు ఎత్తడానికి వచ్చినప్పుడు కూడా ఆమె నిర్వికారంగా ఉంది అని నాతోటి సేవకులు నాతో చెప్పారు. శ్రీరాముడు విల్లు ఎత్తి ఎక్కుపెట్టినప్పుడు కుటుంబమంతా భారం దిగినట్లుగా ఊపిరి పీల్చుకున్నారు. కానీ శ్రీరాముడు రాకుమారి సీత ఆ ఫలితాన్ని అంగీకరించిందా అని తెలుసుకోవటానికి మర్నాడు వస్తానని చెప్పాడు. తన భవిష్యత్తు గురించి ఆలోచించి నిర్ణయించుకోవటానికి ఆమెకు ఒక రోజు ఉంది. అప్పటి వరకు స్వయంవర ఫలిత ప్రకటన చేయలేదు. మరునాటి ఉదయం శ్రీరాముడు తన తమ్మునితో పాటు రాజప్రాసాదానికి వచ్చి మాత, మహారాజు, సునయన మాతలతో ఏకాంతంగా మాట్లాడారు. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో మాకు తెలియలేదు. మాకు తెలిసిందల్లా మాత శ్రీరాముని తన భర్తగా అంగీకరించిందని మాత్రమే. ఆ మాట సాధారణంగానే రాజప్రాసాదమంతా వెంటనే వ్యాపించింది. ఆ తర్వాత మేము తెలుసుకోవలసినది ఏమీ లేదు. పరిచారకులు ఒకరి నుంచి మరొకరికి విషయం పాకింది. ఈ విధంగానే మేము మహారాజు, మాతల కథలు వినేవాళ్ళం. అయితే ఈసారి ఏ విషయమూ బయటకు రాలేదు. చాలా రోజుల తర్వాత సాయంత్రం భోజన సమయంలో భోజనం వడ్డిస్తున్న ఒక పరిచారకుడు వంటశాలలో పనిచేసే పరిచారకులందరినీ పిలిచి భోజనం సమయంలో తాను విన్న విషయాన్ని చెప్పాడు. మహారాజు, స్వయంవర సమయంలో రామ, లక్ష్మణులు మిథిలకు రావటం ఎంతో అదృష్టం అన్నారు. శ్రీరాముడు నవ్వి అది యాదృచ్ఛికంగా జరగలేదు అని చెప్పారు. దానిని వివరించమని మహారాజు అడుగగా రాముడు కొన్ని నిమిషాలు మౌనంగా ఉండి తర్వాత, తాటకితో యుద్ధం చాలా కష్టంగా ఉంది. ముఖ్యంగా ఆమె స్త్రీ అవటం నాకు చాలా బాధ కలిగించింది.
ఆమె ఎంతోమంది ఆశ్రమ బాలకులను చంపినప్పటికీ ఒక స్త్రీని చంపటం అనేది నాకు చాలా కష్టం కలిగించింది. ఆ రాత్రి యుద్ధం తర్వాత విశ్రాంతి తీసుకుంటూ పడుకున్నప్పుడు తన ఆందోళనను అధిగమింపజేసిన ఒక గొప్ప శక్తి సమక్షాన్ని నేను అనుభవించాను. అది నాలో ప్రశాంతతను, ప్రేమను పాదుకొలిపి యుద్ధం వలన కలిగిన బాధను తుడిచివేసింది. ఆ శక్తి సమక్షంలో దాని చేతులలో నేను నిద్రించాను. మరునాటి ఉదయం నేను లేచేసరికి అది లేకపోవటం వల్ల నేను ఒకవేళ ఏమైనా ఊహించానేమోనని భావించాను. మిథిలను చేరుకునే కొద్దీ నేను ఆ సమక్షాన్ని మళ్ళీ అనుభూతి చెందాను. మేము మా గుర్రాలకు నీళ్లు పెట్టడం కోసం అడిగినప్పుడు నేను రాకుమారి సీతను పొలంలో చూశాను. అప్పుడు నేను నైరాశ్యంలో ఉండగా నన్ను ఓదార్చడానికి వచ్చిందెవరో నాకు తెలిసింది అని చెప్పి, అప్పుడు రాముడు సీత వైపు తిరిగి ఆమెతో, నువ్వు నేలను ముద్దు పెట్టుకోవటాన్ని, రాక్షసిని చంపినందుకు నన్ను క్షమించావు అన్న సంకేతంగా భావించాను అని చెప్పాడు. పరిచారకుడు తను చెప్పేదాన్ని కొనసాగిస్తూ ఆయన మాట్లాడినంతసేపు మాత మౌనంగా వింది. ఆయన పూర్తి చేసిన తర్వాత ఆమె, కొన్నిసార్లు రాక్షసులు స్త్రీ రూపం ధరిస్తారు, దానివల్ల వారిని ఎదుర్కొనే యోధుల నుంచి తప్పించుకుంటూ ఉంటారు, కానీ మీరు మోసగింపబడలేదు. నేను మొదట ఆమె మరణ వార్త విన్నప్పుడు ఆ మరణం గురించి చాలా బాధపడ్డాను. ఆ తర్వాత ఆమె బయటకు కనపడటానికి మాత్రమే స్త్రీ అని గ్రహించాను. ఆమె బాహ్య రూపాన్ని, ఆ శరీరాన్ని ధరించిన రాక్షసి ప్రకృతిని, స్త్రీ కానీ పురుషుడు కానీ ఆ ప్రకృతిని చూడటం మీ పరీక్ష. ఇది ఆ రోజు ఫలంలో నాకు తెలిసింది. ఈ గ్రాహ్యతలో భూమాత నాకు తోడ్పడినందుకు కృతజ్ఞతతో నేను మట్టిని ముద్దాడాను. ఆమె ఒక గాఢ సత్యం పట్ల నాకు ఎరుక కలిగించింది. రాముడు ఆమె మాటలకు ఎంతో కదిలిపోయాడు. కానీ గంభీరమైన స్వరంతో, తాటకి మరణం ముగింపు కాదు, అనేక యుద్ధాలు, కష్టమైన యుద్ధాలు మన ముందు ఉన్నాయి అన్నాడు. పరిచారకుడు విన్నదానిని చెప్పటం ఆపగానే ఉష, కానివ్వు, తర్వాత ఆయన ఇంకేం చెప్పాడు, మాత ఏమంది? నేను ఇంకేమీ వినలేదు, అది మాత్రమే విన్నాను అని చెప్పాడు. నేను, అయ్యో, నేను వారికి పూర్తి ఆనంద ఉల్లాసాలతో నిండిన ప్రశాంతమైన భవిష్యత్తును ఊహిస్తున్నానే, రాక్షసులతో పోరాటాలు కాదు అంటూ నిట్టూర్చాను. మనలో ఎవరమూ విచారపడన అవసరం లేదు, సోమ కల్పించుకుంటూ అంది. శ్రీరాముడు చేసేది మనందరి రక్షణ మరియు ప్రయోజనాల కొరకే. ఆయన తన యుద్ధాలలో జయిస్తాడనటం నిస్సందేహం. కనుకనే మన మాత ఆయనను ఎంపిక చేసుకుంది. ఇప్పుడు పెళ్లి పనులు మొదలయ్యాయి. అయోధ్య నుంచి వచ్చే అతిథులను ఆహ్వానించటము, వివాహ వేడుకలు, అది అత్యంత ఉల్లాస సమయం. కానీ మాత వెళ్ళిపోయే సమయం దగ్గర పడుతుందని నేను గుర్తించటంతో కొంత విచారం కూడా ఉంది. ఆమె లేకుండా నా జీవితం ఎలా ఉంటుందో నేను ఊహించలేను. మహారాజు మరింత ఏకాంతంలోకి వెళ్తారు. సునైనా మాతకు మరిన్ని ఎక్కువ పరిపాలనా బాధ్యతలు అప్పగించబడతాయి. మేము పరిసారకులం ఈ ప్రాసాదాన్ని వెలుగుతోనూ ఆనందంతోనూ నింపే మాత లేక విచారంగా మిగిలిపోతాం. నేను ఈ వాస్తవాన్ని అంగీకరించిన వెంటనే ఒక క్రొత్త ఆశ ద్వారం తెరుచుకుంది. నెక్స్ట్ టాపిక్, మిథిలను వీడటం. వివాహం తర్వాత జనక మహారాజు తన మాటను చెల్లించుకున్నారు. ఆయన మాత శ్రీరామునికి ప్రత్యక్ష అనుభవం కోసం, భూ సౌందర్యాన్ని ఆస్వాదించటం కోసం పొలాలకు తీసుకువెళ్ళారు. మహారాజు ఆయనకు నాగలి ఉపయోగించడం నేర్పగా మాత భూమి యొక్క సజీవ లక్షణాలను, ఉదాత్తతను బోధించింది. మహారాజు ఈ మధ్య ఏర్పాటు చేసిన స్థానిక పరిపాలనా సంస్థల గురించి చెప్పగా శ్రీరాముడు వాటిని చూడటానికి ఎంతో ఆసక్తి చూపాడు. కనుక ఆ సంస్థల పురోభివృద్ధి గమనించటానికై వారు చుట్టుప్రక్కల గ్రామాలను సందర్శించారు. మహారాజుతో వాటి పరిపాలనా విధానం గురించి సుదీర్ఘంగా చర్చిస్తూ అదంతా తెలుసుకున్నాడు. శ్రీరాముడు, ఇన్ని సంవత్సరాలు నేను అయోధ్యలో నేర్చుకున్న దానికంటే మిథిలలో మహారాజు దగ్గర ఈ కొన్ని వారాలలోనే పరిపాలన గురించి చాలా ఎక్కువ తెలుసుకున్నాను అని తనతో చెప్పారని సీత అంది. వశిష్ట, విశ్వామిత్ర ఋషుల నుంచి యుద్ధ కళను, వేదాలను అభ్యసించినప్పటికీ పరిపాలనా సూక్ష్మాలను నేర్చుకునే అవకాశం ఇప్పటి వరకు రాలేదు. మహారాజు దగ్గర అది నేర్చుకోవటం రామునికి ఎంతో ఆనందంగా ఉంది. మహారాజుకు భవిష్యత్తు కోసం తన దర్శనాలు, సూచనలు శ్రీరామునికి అందించాలన్న సంకల్పం ఉంది. ఆయనకు విదేహ రాజ్యపు శక్తి తగ్గి కోసల రాజ్యపు శక్తి పెంపొందుతుంది అన్న దర్శనం ఉంది. దశరథ మహారాజు పాలనలో రఘువంశం గణనీయమైన అభివృద్ధి చెందింది. వారి రాజధాని అయోధ్య చుట్టుప్రక్కల అన్నింటిపైన ప్రభావాన్ని విస్తరిస్తూ విశేషాధికారం కలిగిన కేంద్రంగా ఉంది.
విదేహరాజ్యం కోసల రాజ్యంతో ఒక్క విషయంలో తప్ప అది జ్ఞాన కేంద్రం దేనిలోనూ సరితూగదు. ఈ రెండు రాజ్యాలు సేరువ కావటం అంటే శక్తికి జ్ఞానానికి వివాహం జరగటం అనేది ఆర్యవర్తనానికి గొప్ప భవిష్యత్తును నిర్మిస్తుంది. ఇది తన ఉన్నత సంస్కృతి నాగరికతలను సుదూరంగా విస్తరించగలిగితే మానవజాతి పురోభివృద్ధి సృష్టి అంతటికీ దోహదం చేయగలదు. భూమి తిరోగమన చక్రములో ఉందని, ఆధ్యాత్మిక జ్ఞానం చాలా వరకు కోల్పోబడి భౌతికాభివృద్ధి పొందుతుందని మహారాజుకు తెలుసు. అందుకే ఆయన రాబోయే చీకటి కాలాల నుంచి జ్ఞానాన్ని రక్షించడానికై తన చివరి సంవత్సరాలను అంకితం చేయాలనుకున్నారు. మానవాళి మొత్తానికి ఈ వివాహం వల్ల వనగూరే ప్రయోజనం కోసమే మహారాజు ఈ వివాహానికి ఒప్పుకున్నారు అనిపిస్తుంది. ఆయన సీతకు సరైన శిక్షణనిచ్చి తన మీద ఉంచబడిన బాధ్యతను పరిపూర్ణం చేసుకున్నారు. ఆయన సీతను ఆర్యవర్తంలోని అనేక మంది యోగులు ఋషుల వద్దకు తీసుకువెళ్ళి ఆమె వారి వివేకాన్ని పొందేటట్లు చేశారు. రాముడు దీనికి విలువనిస్తాడని, అంతేకాక వాటి స్థానాలతో పని లేకుండా చిన్న పెద్ద జీవులన్నింటి పట్ల ఆమె తీసుకునే జాగ్రత్తను మన్నిస్తాడని ఆయనకు తెలుసు. ఆయన గొప్ప బాధ్యతలలో చివరిది ముగియబోతుంది. మహారాజు దానిని ముగించటంలో ఆనందం కానీ విచారం కానీ ప్రకటించలేదు. ఆయన విషయాల నుంచి తప్పుకోవటం మొదలుపెట్టారు. ఒకనొక సాయంత్రం వంటశాల నుంచి వచ్చిన సోమ మహారాజు రామునికి బోధిస్తుండగా తాను విన్న విషయాలు మాతో చెప్పింది. వంటశాలలో ప్రవేశించి తన పని మొదలెడుతూనే ఆమె మౌనం వహించింది. సాధారణంగా ఆమె గలగల మాట్లాడుతూ ఎవరో ఒకరికి ఇది చేయమని అది చేయమని పురమాయిస్తూ ఉండేది. కానీ ఈ సాయంత్రం ఆమె వంటశాలను శుభ్రం చేసి సర్దటం మొదలుపెట్టింది. అప్పుడు నేను ఆమెను ప్రశ్నించగా ఆమె విననట్లుగా కొంచెం దూరం వెళ్ళింది. ఎట్టకేలకు ఒక పరిచారకుడు ఏమైంది అని అడిగాడు. ఏమీ లేదులే అని ఊరుకుంది. సాయంత్రం భోజనం వడ్డించేటప్పుడు నువ్వు ఒక సంభాషణ విన్నావు అవునా అడిగాడు కిరణ్. ఆమె తల ఊపింది. రోహణకు కూడా కొంత వినిపించింది. అయితే ఆ చెప్పినది ఆమెకు అర్థం కాలేదు. అదేదో గొప్ప ప్రాముఖ్యత ఉన్న విషయంలాగా ఉంది అన్నాడు. అది మనం వినవలసినది కాదు, సోమ బదిలిచ్చింది. బహుశా అది మనం వినవచ్చేమో, అందుకే మహారాజు నిన్ను విననిచ్చారు. ఈ పరివార కృత్యాలలో సంభవించే ప్రతి దాని వెనక ఒక కారణం ఉంటుందని నీకు తెలుసు. సోమ కిరణ్ను ఎదుర్కోలేకపోయింది. అతను ఏదైనా చాలా అర్థవంతంగా మాట్లాడతాడు. అతని పట్ల ఆమెకు ఎంతో ఇష్టం, గౌరవం. సోమ మాట్లాడటం మొదలుపెట్టగానే వంటశాలలోని పరిచారకులు అందరూ చుట్టుముట్టారు. నేను విన్న దానిని మీకు చెబుతాను కిరణ్, బహుశా నీకు అర్థం అవ్వవచ్చు. భోజనం మధ్యలోనే నేను చివరి పదార్థం తెస్తుండగా హఠాత్తుగా మహారాజు తినటం ఆపి సూటిగా శ్రీరామునితో మాట్లాడటం మొదలుపెట్టారు. రామ, రాజు తన ప్రజలకు సేవకుడు. రాజు వారి నుంచి దూరంగా జరిగితే వారికి ఇక సేవ చేయలేడు. నాకు విదేహ రాజ్యంలోని కుటుంబాలన్నీ తెలుసు, వారి బాధలు తెలుసు. నేను వాటిని పోగొట్టడానికి చూస్తాను అని చెప్పాడు. శ్రీరాముడు మహారాజు చెప్పింది శ్రద్ధగా వింటుండగా ఆయన కొనసాగించారు. ఒకనొక వ్యాప్తి చెందుతున్న సామ్రాజ్యంలో కూడా అది సాధ్యమే. విస్తరించిన మనసు తన ప్రజానీకం ఎంత ఎక్కువగా ఉన్నా దానిని తెలుసుకోగలదు. మహాదేవుడు మనలో ప్రతి ఒక్కరి ఆలోచన కోరికలు తెలుసుకోవటం లేదా? అదేవిధంగా తన రక్షణలో ఉన్న వారందరినీ పట్టించుకోవటం రాజు బాధ్యత. అది మనకు ఇవ్వబడిన బాధ్యత. అందుకే నేను తరచుగా గ్రామాలను సందర్శిస్తాను. సీత కూడా ప్రజల హృదయాలు చదవగలదు కనుక వారి వద్దకు వెళ్తూ ఉంటుంది. ఆమెకు ప్రతి కుటుంబ అవసరాలు తెలుసు. మనం స్వీయ పరిపాలన పట్ల దృష్టి పెట్టాలి. రామ, భవిష్యత్తు దానిదే. పాలకుల మనస్సులపై స్వీయ ఆసక్తులు అనే మబ్బులు కమ్మటం ఎక్కువైంది. ప్రజల అవసరాలను పట్టించుకోవటం లేదు. ఆర్యవర్తములోని అనేక భాగాలలో ఇదే వాస్తవంగా మారటం నేను గమనిస్తున్నాను. దానిని ఎదుర్కొనే ఏకైక మార్గం స్వీయ పరిపాలన. రాముడు ఆశ్చర్యపోయినట్లుగా కనబడుతూ, తన సొంత మనసులను పరిపాలించుకోలేని ప్రజలు తమ గ్రామాలను పరిపాలించగలరా అని అడిగాడు. మహారాజు నవ్వి ఇలా బదిలిచ్చారు, అది మన ఋషుల పాత్ర. మనుష్యులకు తమ మనసులను ఎలా పరిపాలించుకోవాలో బోధించటం వారి పని. దానివల్ల ప్రజలు తమ సమూహాలను పరిపాలించుకోగలరు. మనం బీజాలను నాటాలి. అవి ఫలాలు ఇవ్వటానికి ఎంతటి దీర్ఘకాలం పట్టినా సరే వారి నుంచి విరోధం కూడా ఉంటుంది.
ప్రజలు పరిపాలించటం కంటే పరిపాలించబడటానికి ఇష్టపడతారు. కనుక గ్రామస్తులకు ఈ గ్రామ పరిపాలన సంస్థల గురించి ఆసక్తి లేదు. వారు నాయకత్వం వహించటం కంటే అనుసరించటాన్నే ఇష్టపడతారు. అయితే అది వారి పురోభివృద్ధికి ఎంతమాత్రమూ తోడ్పడదు. నా పని పూర్తి కావస్తుంది, మరి మీదేమో మొదలవుతుంది. సీత ఇక్కడి నుంచి వెళ్ళినప్పుడు నేను మరింతగా అంతఃతలాలలోకి వెళ్తాను. మానవ మనసులలో నీవు ధర్మం పట్ల అవగాహనను నాటాలి. దానివలన కాంతిని పారద్రోలటానికి నిరంతరం ప్రయత్నించే చీకటిని ప్రజలే స్వయంగా నిరోధించగలుగుతారు. తమ పాలకులే తమని నిర్దేశించాలి అని వారిపై ప్రజలు ఆధారపడే రోజులు పోతున్నాయి. ప్రతివారు తమ బాధ్యతను స్వీకరించవలసిన అవసరం ఉంది. రామ, అదే భవిష్యత్తు స్వీయ పరిపాలన. అది నీతోనే ఆరంభం అవ్వాలి. రాబోయే శకానికి నువ్వే పునాది వేస్తావు. నేను అటువంటి బీజాలను మా ప్రజలలో నాటడానికి ప్రయత్నించాను, కానీ మిథిల చిన్నది. అయోధ్య చాలా విస్తరిస్తుంది. ఇది నువ్వు సీత కలిసి చేయవలసిన కార్యం. సీత మిథిలలో ఎందుకు జన్మించిందో నాకు ఇప్పుడు అర్థమవుతుంది. మానవ మనసులలో మేము మేల్కొల్పటానికి ప్రయత్నించిన ఈ జ్ఞానాన్ని అయోధ్యకు తీసుకురావటానికే.